భారత్ మాతాకి సౌండ్ చాలా తక్కువ వచ్చింది. నేను గతంలో వచ్చిన తర్వాత కూడా నేను ఒక మాట చెప్తున్నా, భారత మాత మనము ఆ స్లోగన్ తీసుకుంటే మన బామ్మడుదలు చేయి వరకు పోవాలి. బోలో భారత్ మాతాకి, భారత్ మాతాకి జై సీతారాం. ఇవాళ మొత్తం నిజామాబాద్ లో చాలా అంటే చాలా ఒక మంచి వాతావరణం, ఈ ఎలక్షన్ ఎన్నికల్లో ఒక మంచి వాతావరణం క్రియేట్ అయింది. ఇవాళ ర్యాలీ కూడా చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ గా ఈ ర్యాలీ కూడా అయింది. మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదం. అదేవిధంగా నిజామాబాద్ లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ మేయర్ ఎందుకు ఉండాలి? నిజామాబాద్ పేరు మార్చి హిందూ పేరు చేయనికే అదే, అందుకోసం మనకు మేరు కావాలి. మన మేరు లేకపోతే పేరుని మనం మారలేము. అసలు ఈ పేరు మారుస్తే ఏమైతుంది అని కొంతమంది మేధావాళ్ళు అడుగుతారు, ఏంది భయ్ ఈ పేరు చేంజ్ చేస్తే ఏమైతుంది, హిందువులు చేస్తే ఏమైతుంది క్వశ్చన్ అడిగితే ఆ మేధావులకి ఆ పెద్ద మనుషులకి మనం ఒక మాట చెప్పాలి. గతంలో ఈ నిజామాబాద్ పేరు ఇందులుండే ఆ నిజాం ఫాల్తువాడు వచ్చి దీనికి పేరు మార్చిండు, దీనికి పేరు మార్చిండు మన అధికారులకు చెప్పాలి. ఆ నిజాం ఎవరు హిస్టరీ చూపెట్టాలి మన పెద్దోళ్ళకి, మనం హిస్టరీ చూపెట్టాలి. కొద్ది హిస్టరీ చూసుకోండి, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 1 ఇయర్ వరకు మన తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక మొత్తం ఏరియాలో నిజాం రాజ్యం ఉండే. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1 ఇయర్ వరకు ఇక్కడ ఉన్న ప్రజల పైన ఏ విధంగా వీళ్ళు దౌర్జన్యం చేసినారంటే వాళ్ళు భర్తలకి చంపి వాళ్ళ భార్యలకి బతుకమ్మ ఆడిపిస్తున్నారు వితౌట్ బట్టలు. అట్లాంటి నిజాం పేరు మాకు ఇక్కడ అవసరం లేదు, అట్లాంటి నిజాం పేరు మాకు ఇక్కడ అవసరం లేదు. అందుకోసం అట్లాంటి ఫాల్తువల్ పేరు మారాలి, ఇక్కడ మేరు కావాలి, పాత హిందూ పేరు మాకు కావాలి. ఈ పేరు మనం అందరికి మనం చెప్పాలి మాట. అదేవిధంగా మన ఇక్కడ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గెలవాలంటే, ఇక్కడ మేయర్ కావాలంటే ఎన్ని సీట్లు మనం గెలవాలి, ఎన్ని సీట్లు మనం గెలవాలి? 39, టోటల్ 39 సీట్లు మనం గెలవాలి. అది గెలిపిస్తారు మీ పైన మాకు నమ్మకం ఉంది, మా కార్యకర్తల పైన మాకు నమ్మకం ఉంది. వాళ్ళ దగ్గర ధన బలం ఉంటే మా దగ్గర మా కార్యకర్తల బలం ఉంది. మా దగ్గర ఎవరు ఏమి పీకలేరు, మా కార్యకర్తలు బలం మాకు బాగుంది, మా కార్యకర్తల ఆశీర్వాదం మా పైన ఉంది. అందుకోసం ఇక్కడ వరకు మేము వచ్చినాము. వాళ్ళు అనుకుంటున్నారు మా కార్యకర్తలకి ఫోన్ చేసి బెదిరిస్తే వాళ్ళు భయపడతారేమో వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి తెలియదు ఇది కాంగ్రెస్ కాదు, ఇది బీజేపీ. యావత్ భారతదేశం కాదు మొత్తం ప్రపంచం బీజేపీ పేరు వింటేనే భయపడుతున్నారు. ఇవాళ మా బామ్మడిది కూడా చాలా భయపడుతున్నారు. ఆయన ఎప్పుడు కూడా వందే మాత్రం కానీ జనగణమన కానీ భారతదేశం జెండా కూడా ఎప్పుడు పడుకోలే ఆయన. కానీ ఇవాళ మోదీ గారు భయం చూడండి, అమిత్ షా గారు భయం చూడండి, దారు సలాంలో ప్రతి ఒక్క చేతిలో మన భారతదేశం జెండా మనకు కనబడుతుంది. వాళ్ళు అంటున్నారు అరే మేము కూడా భారతీయం, మేము కూడా ఇక్కడనే పుట్టినాం. ఇప్పుడు యాదవ్ వస్తుందరా, గతంలో యాదవ్ రాలేదా? అంటే మీ అయ్యా ఒక మంచి ఒక చట్టం తీసుకొని వచ్చిండు, ఇప్పుడు యాదవ్ వస్తుందా భారత మాతాకి చేయని? ఇప్పుడు మా పెద్ద బామ్మడిది అంటుండు. మీరు ఒక మాట తప్పు అన్నారు భయ్, మీరు ఆయరే ఆయా ఓఎస్గా బాప ఇది చెప్పొద్దు మీరు. ఎందుకంటే ఆయన అదే దారు సలాం లో ఆయన నా బామ్మడిది అని ఆయన ప్రూవ్ చేసిండు. ఆయననే ఆయన నోరుతున్న అంటుండు. కొంతమంది నాకు బామ్మడిది అంటున్నారు, నాకు అభ్యంతరం లేదు, నేను వాళ్ళ బామ్మడిదే అని అంటున్నాను. అంటే ఆయన యాక్సెప్ట్ చేసుకుండు కదా, మళ్ళీ ఆయన చేత్తో మన భారతదేశం జెండా,
ప్రతి ఓల్ సిటీలో అందరికైనా మెసేజ్ ఇస్తుండు, మీ ఇంటి పైన కూడా మీరు భారతదేశం జెండా పెట్టండి, మీరు కూడా భారత అందరికి చెప్పండి. అంటే మోదీ గారి వల్ల, అమిత్ షా గారి వల్ల, వాళ్ళందరి ఆశీర్వాదం వల్లనే ఇవాళ చూడండి, దేశ ద్రోహిల చేతిలో ఇవాళ భారతదేశం జెండా మనకు కనబడుతుంది. ఇక్కడ మేరు వస్తే కూడా, ఇక్కడ మేరు వస్తే కూడా ఎంత అభివృద్ధి జరుగుతుంది మీరు ఆలోచన చేయొచ్చు. ఇవాళ మా అన్నగారు వేదిక పైన ఉన్న చాలా సీనియర్ అధికారులు ఉన్నారు, మన అరవింద్ అన్న ఉన్నారు, మీ అందరికి అండదండగా ఉన్నారు. ఇప్పుడు అన్నగారు ఒక మాట అన్నారు, గతంలో ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఉండే, మున్సిపల్ మేయర్ వాళ్ళదే ఉండే, ఎంత దౌర్జన్యం పబ్లిక్ పైన చేస్తానంటే కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారని అన్నగారు మీకు ముందు ఒక మాట పెట్టినారు. మనకు తెలియదు, కానీ వెనుక వెనుక ఎంత పబ్లిక్ ని వీళ్ళు టార్చర్ చేస్తున్నారంటే అది నేను చెప్పలేను. ఇల్లు కడితే డబ్బులు ఇవ్వాలే, ఇల్లు పలగొడితే డబ్బులు ఇవ్వాలే, ఇంటి ముందు రోడ్ వేస్తే డబ్బులు ఇవ్వాలే, అన్నిటికీ అరే బర్త్ సర్టిఫికెట్ డబ్బులు ఇవ్వాలే, డెత్ సర్టిఫికెట్ డబ్బులు ఇవ్వాలే. ఈ విధంగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ తయారు చేసినవి దొంగలు. వీళ్ళందరికీ సరిగైన జవాబు ఇవ్వాలంటే ఎవరిది మీద కావాలే? ఇవాళ హైదరాబాద్ లో వీళ్ళు ఒక నారా ఒక స్లోగన్ తీసుకొని ముందుకెళ్తున్నారు, షహర్ హమారా మేర్ హమారా అని గతంలో ఈ స్లోగన్ వెలిస్తున్నారు. ఓకే, మీరు కూడా వాళ్ళదేంది, గతంలో మేరండి, కానీ సిటీ డెవలప్మెంట్ మీరు చూస్తే జీరో. ఒక్క 100 టిఆర్ఎస్ కార్పొరేటర్ ఉంటే దాదాపు 45 ఎంఎంఓల్ కార్పొరేటర్ ఉన్నారు, 5 మన బీజేపీ కార్పొరేటర్ ఉన్నారు. కానీ అక్కడ కౌన్సిలింగ్ అప్పుడప్పుడు జరుగుతుంది, ఆ కౌన్సిలింగ్ లో ఏరియా డెవలప్మెంట్ పరంగా ఒక్కొక్క కార్పొరేటర్ కి ఫండ్ ఇస్తారు. గతంలో నేను కూడా కార్పొరేటర్ ఉండే, సంవత్సరంకి 1 కోటి రూపాయలు వచ్చేది డెవలప్మెంట్ కి, ఇంకా జనరల్ బడ్జెట్ వేరే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ టిఆర్ఎస్ కార్పొరేట్ టిఆర్ఎస్ మేయర్ అయిన తర్వాత 1 లక్ష రూపాయలు కూడా ఈ 4 సంవత్సరాల్లో లేదు డెవలప్మెంట్ పరంగా. ఎక్కడ చూస్తే అక్కడ రోడ్లు డ్యామేజ్, ఎక్కడ చూస్తే అక్కడ మురికి నీళ్ళు రోడ్డు పైన పోతుంది, ఎవరు కూడా ఇల్లు కడుతుంటే కడితే అక్కడ కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఒక కరప్షన్ కార్పొరేషన్ గా తయారైంది సిటీలో, ఇక్కడ కూడా కరప్షన్ కార్పొరేషన్ ఉంది మన నిజామాబాద్ లో. ఈ అన్నిటికీ మనం సరిగైన జవాబు ఇవ్వాలంటే ఎట్టి పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లో ఒక్కొక్క కార్యకర్త తలుచుకుంటే నేను 200 ఓట్లు ఎప్పిస్తా, ఆ సంకల్పం మీరు తీసుకోవాలండి. మీ ఫోన్లో ఈజీగా 500 ఫోన్ నంబర్ ఉంటుంది, ఈజీగా 500 నుంచి 1000 ఉంటాయి కదా, ఆ 500 నుంచి 1000 కార్యకర్తలు ఫ్యామిలీ వాళ్ళకి అంతా అందరికి చెప్పకండి, కనీసం 200 కార్యకర్తలకి ఫోన్ చేయండి, 200 కార్యకర్తలకి ఎస్ఎంఎస్ చేయండి, వాట్సాప్ చేయండి, అన్ని విధాలుగా ఒక్కొక్క కార్యకర్త నేను 200 ఓట్లు వేపిస్తా ఆ సంకల్పం మనం తీసుకుంటే భారీ మెజారిటీని ఈ మున్సిపల్ కార్పొరేషన్ మనం గెలవచ్చు. అదేవిధంగా కార్యకర్తలు లేరా, మీరు ప్రజల వైపు వెళ్తారు, మీరు ఇంటికి వెళ్తారు, ప్రజలకి మీరు చెప్తారు బీజేపీకి ఓటేయండి. ఎవరైనా ఎందుకు అడిగితే ఒక మాట మీరు చెప్పండి, గతంలో ఈ మన ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, ప్రతి ఇంటికి వాటర్, ప్రతి ఇంటికి ట్యాప్ మిషన్ భాగీరథ్ కింద, వాటర్ రాకపోతే ఓటు అడగం, ఈ మాట అనే ముఖ్యమంత్రి గారు. మేము దాదాపు 3 డేస్ నుంచి కొన్ని జిల్లాలు తిరుగుతున్నాం, కొన్ని డివిజన్లు తిరుగుతున్నాం, కొన్ని ఏరియా ఎట్లా అంటే, అయ్యా మేము భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తాం ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాం, ఎందుకంటే టిఆర్ఎస్ కి ఓటు వేసి మోసపడ్డాం మేము, కనీసం తాగనికి నీళ్ళు ఇవ్వలేదు మా ఇంటి ముందు చూడండి, ఇప్పటి వరకు మేము పుట్టినప్పుడు ఇప్పటి వరకు మాకు రోడ్డు లేదు, ఈ విధంగా ప్రజలు బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి గారు అన్నారు ప్రతి ఇంటికి ట్యాప్ మిషన్ భాగీరథ్ కింద అందరికి వాటర్ ఇస్తా అన్నారు, వాటర్ ఇవ్వకపోతే ఓటు అడగనికి మేము రాము, ముఖ్యమంత్రి మాట అన్నారు. ఏ ముఖం పెట్టుకొని మీ కార్పొరేటర్కి ఎక్కడక్కడ పంపిస్తున్నారు ఓటు అడగనికి? నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నాను. గతంలో ముఖ్యమంత్రి గారు అన్నారు ప్రతి ఒక్క ఇంటికి ఒక జాబ్ అని, ఇక్కడ నా ముందు చాలా యువకులు ఉన్నారు, ఎవరికి ఒక్క వ్యక్తికి జాబ్ వచ్చిందని మీరు చేయలేకపోండి, మేము మొత్తం డ్రా చేసుకుంటాం, అన్ని విడ్రా చేసుకుంటాం మేము, మీరు చెప్పండి ఎవరికైనా వచ్చిందా జాబ్? మళ్ళా ఇంటికి ఒక జాబ్ అనే వ్యక్తి, మన ముఖ్యమంత్రి అది కూడా సాధారణ వ్యక్తి కాదు, ముఖ్యమంత్రి ఆ పదవిలో ఉండి ఇంత పెద్ద అబద్ధం మాట్లాడతారా? ముఖ్యమంత్రి కాదు, ఒక అబద్ధం పుట్ట తయారైపోయినారు మన ముఖ్యమంత్రి గారు.
అదే విధంగా ఒక్కొక్క కార్పొరేట్ డివిజన్ లో 500 నుంచి 2 BHK ఇళ్ళు కట్టిస్తున్నారు. ఎంత మందికి కట్టిస్తున్నారు? ఇక్కడ కట్టిస్తున్నారా? మీకు ఒక్క ఇల్లు అయినా వచ్చిందా? 8 లక్షల ఇల్లు కడతా అని వాగ్దానం చేస్తున్నారు కదా వీళ్ళు. 2 లక్షల వరకు పర్మిషన్ తీసుకున్నారు సెంటర్ నుంచి, డబ్బులు కూడా దోచుకున్నారు. అన్ని విధాలుగా డబ్బులు వస్తున్నాయి సెంటర్ నుంచి, కానీ ఆ డబ్బులు వేరే విధంగా ఇక్కడ యూజ్ చేస్తున్నారు ఎవరికి తెలియదు. ఇవాళ యావత్ తెలంగాణలో మంచి రోడ్ అవుతుందంటే అది మోదీ వల్లనే, అది సెంటర్ ఫండ్ వల్లనే అవుతుంది మొత్తం డెవలప్మెంట్. ఇవాళ 24 అవర్స్ అందరికి కరెంట్ దొరుకుతుందంటే అది సెంటర్ నుంచి, అది మోదీ వల్లనే, మోదీ గారి వల్లనే అది మనకు కరెంట్ వస్తున్నాయి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి ఫండ్ వస్తుందంటే అది సెంటర్ వల్లనే. నేను అసెంబ్లీలో ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి అడిగిన, ముఖ్యమంత్రి గారు అసలు సెంటర్ నుంచి ఎంత డబ్బులు వస్తుంది ఒకసారి చెప్తారా? నేను అసెంబ్లీలో అడిగిన ముఖ్యమంత్రి గారు టంగ్ మనీ లేస్తారు, లేచి అయినా చెప్తారు సెంటర్ నుంచి 1 రూపాయి వస్తలేదయ్యా అంట. నాకు మళ్ళా సెంటర్ నుంచి 1 రూపాయి రాకపోతే మళ్ళీ ఈ హైవేస్ ఎక్కడి నుంచి తయారవుతుంది? ఈ రింగ్ రోడ్లు ఎక్కడి నుంచి తయారవుతుంది? మీకు 24 అవర్స్ కరెంట్ ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఇవాళ కేసీఆర్ కిట్ అని ఇస్తున్నారు, దాంట్లో దాదాపు సగం మన డబ్బులు, సెంటర్ నుంచి డబ్బులు ఉంది. ఆయన ఫోటో పెట్టుకుంటాడు, ఆయన ఇస్తూనే ఉంటాడు. అరే కనీసం ఒక మాట అంటున్నా, మీరు నా ఇంటికి వస్తే, నేను మీ ఇంటికి వస్తే, మీరు ఏదైనా మంచి భోజనం చేపిస్తే నాకు యాద ఉంటుంది, అరే మన కార్యకర్త ఇంట్లో పోతే మనం మంచి భోజనం తిన్నారా అని. కానీ ముఖ్యమంత్రి గారు సెంటర్ నుంచి డబ్బులు తింటనే ఉన్నారు. కనీసం ఒక్కసారైనా చెప్తలేదు సెంటర్ నుంచి మీ కోట్లు వస్తున్నాయి, ఇంత నేను ఖర్చు చేసిన అని. ఆ చెప్పని కూడా ఆయనకి చేత అయితలేదు ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా బంగారు తెలంగాణ తయారు చేస్తారంట, బంగారు తెలంగాణ. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి తెలంగాణలో తిరగండి, ఒక్కసారి చూడండి బంగారు తెలంగాణ తయారైందా లేక మత్తు తెలంగాణ తయారైందా ఒక్కసారి చూసుకోండి మీరు. ఇవాళ 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినారు మీ తెలంగాణకి, అప్పుల తెలంగాణ మీరు తయారు చేసినారు ముఖ్యమంత్రి గారు. ఒక్కసారి మీ ఫామ్ హౌస్ నుంచి బయటికి వెళ్ళి చూడండి తెలంగాణ పరిస్థితి ఏముంది. పబ్లిక్ ఏదో నమ్మకంతో మీకు ఓటేసినారు, అది కూడా ఫ్రాడ్ చేసినారు ముఖ్యమంత్రి గారు. అయ్యా మీరు ఓట్లేయండి మా పార్టీకి, దళిత్ నుంచి ఒక పేద ప్రజలకి, ఒక వ్యక్తికి తీసుకొని మేము ముఖ్యమంత్రి చేస్తాం, మీరు ఓట్లేయండి అన్నట్టు పెద్ద మోసగాడు ముఖ్యమంత్రి గారు. దళిత్ సమాజంకి ఆయన మోసం చేసాడు. ఇట్లాంటివి చెప్పాలంటే చాలా మాటలు ఉన్నాయి కార్యకర్తలు. అదే విధంగా మా పెద్ద మామూడి ఒక మాట చెప్పింది, యాదుందో లేదో మీకు, అరే కారు వాళ్ళదంటే స్టీరింగ్ మా చేతిలో ఉంది, కారు వాళ్ళదంటే స్టీరింగ్ మా చేతిలో ఉంది. అదే విధంగా మీ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకవేళ వాళ్ళు గెలిస్తే ఈ స్టీరింగ్ వాళ్ళ చేతిలో ఉంటది, ఆ చైర్ కూడా వాళ్ళలో ఉంటది. మీరు అనుకుంటున్నారా ఏమైనా మేలు కావాలని నిజామాబాద్ కి? మీరు అనుకుంటున్నారా? నేను యావత్ నిజామాబాద్ కార్యకర్తలకి, అమ్మ అక్కల అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఎంఐఎం మనకు వద్దు, ఈ దేశ ద్రోహిలు మనకు అవసరం లేదు. భారత మాతకి జయ అనే వాళ్ళు, వందే మాత్రం అనేవాళ్ళు, వాళ్ళకి మనం ఓటేయాలి. ధర్మాన్ని కాపాడే వ్యక్తులు, దేశానికి ముందు తీసుకొని వచ్చే వ్యక్తులు, అట్లాంటి వ్యక్తులకి మనం ఓటేయాలి, అట్లాంటి పార్టీకి మనం ఓటేయాలి. ఈ మాట మీరు ప్రజల వైపు తీసుకొని పోండి. అదేవిధంగా అరవింద్ అని ఒక మంచి మాట అన్నారు కేటీఆర్ గారు, ఆయన మంచి చెప్తారు నేను చెప్పలేను. కేటీఆర్ గారు సిఏఏ గురించి మాట్లాడుతుండ్రు, అరే సెంట్రల్ వాళ్ళు అన్యాయం చేస్తున్నారు. కేటీఆర్ గారు అమెరికాలో మీరు మంచిగా ఎడ్యుకేషన్ చేసుకున్నారు, అక్కడి నుంచి ప్లేన్లో ఎక్కినారు, ఇక్కడ నుంచి ఇక్కడ పారాషూట్లో వేసుకొని కింద దిగినారు, అసలు మీకు అవగాహన లేదు. మీరంతా ఎడ్యుకేట్ మీరు ఉన్నారు, మంచిగా ఇంగ్లీష్ మాట్లాడతారు, అక్కడిక్కడ బాగా మీరు తిరుగుతారు, మేము అప్పుడప్పుడు చూస్తాం, కానీ మీకు అంత అవగాహన లేదా అసలు ఈ బిల్ ఏముంది అని? ఈ బిల్ మీరు చదవలేదా? మీరు చదవలేదంటే చెప్పండి, టోటల్ డాటా మా దగ్గర ఉంది, మీకు వాట్సాప్ చేస్తాం మేము. అరే ఒక్కసారి చూసుకోండి ఆ బిల్లో ఏముంది. ఆ బిల్లో క్లియర్ ఉంది, మన భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ అన్న తమ్ముళ్ళకి ఎట్లాంటి కూడా ప్రాబ్లం లేదు, వాళ్ళు భయపడొద్దు. అమిత్ షా గారు పార్లమెంట్ లో నిలబడి చెప్తుండు, అరే మా పెద్ద బామ్మడిది నీలో దమ్ముంటే ఎందుకు క్వశ్చన్ చేయలేవురా నువ్వు, పార్లమెంట్ లో ఎందుకు క్వశ్చన్ చేయలేవు, ఎందుకు అక్కడి నుంచి దింగపోయినావు, అరే నీలో దమ్ముంటే అక్కడ నువ్వు అడగాలి కదా. అసలు
అసలు బిల్లో ఏముంది ఎందుకు చేస్తుంది అడగాలి కదా. నేను నా మా ముస్లింస్ అన్న తమ్ముళ్ళకి అందరికీ క్లియర్ గా చెప్తున్నా, ఈ బిల్ వల్ల మీకు అన్యాయం జరగదు, మీకు మంచి గురించి ఈ బిల్ తీసుకొని వచ్చినాం, ఈ చట్టం తీసుకొని వచ్చినాం. ముస్లింస్ కి ఎట్లాంటి కూడా ప్రాబ్లం లేదు. భారతదేశంలో ఉన్న ముస్లింస్ అన్న తమ్ముళ్ళు మా అన్న తమ్ముళ్ళే వాళ్ళు. భారత మాతకి జయ అనే వాళ్ళు ప్రతి ఒక్క ముస్లింస్ మా అన్న తమ్ముళ్ళు. కానీ భారతదేశానికి వ్యతిరేకంగా మీరు నిలబడితే మళ్ళా మీ మర్జీ, మీరు ఎక్కడ పోతారు చూసుకోండి. ఇవాళ మోదీ గారు క్లియర్ అంటున్నారు, మోదీ గారు ఈ బిల్ వల్ల ఎట్లాంటి కూడా ప్రాబ్లం లేదు. నా ముస్లిం సోదరులకి నేను చెప్తున్నా, నిజమైన మీరు ఏదైనా పార్టీకి సపోర్ట్ చేయాలంటే మీరు బీజేపీకే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే త్రిపుల్ తల్లాక్ తీసుకొని వచ్చే ఎవరు? అంత పెద్ద ఒక మంచి ఒక చట్టం తీసుకొని వచ్చింది త్రిపుల్ తల్లాక్. త్రిపుల్ తల్లాక్ వల్ల ఇవాళ ఎంతో మంది మహిళలు మోదీ గారికి ఒక పెద్ద అన్నగా, ఒక తమ్ముడుగా చూస్తున్నారు మోదీ గారికి. ఎందుకంటే ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటారు, ఒక సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 4 సంవత్సరం ఉంటాడు. దాని తర్వాత ఒక మెసేజ్ చేస్తారు, తల్లాక్ 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 కథం, ఆ అమ్మాయి లైఫ్ మొత్తం పాడైపోతుంది, ఇంకో అమ్మాయిని అయినా టార్గెట్ చేస్తారు, ఇంకొక పెళ్లి చేస్తారు. మళ్ళా 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం వచ్చిన తర్వాత మళ్ళా ఒక ఎస్ఎంఎస్ కానీ ఒక లెటర్ కానీ పంపిస్తారు, తల్లాక్ తల్లాక్ తల్లాక్. ఇట్లాంటి లక్షలు, దాంట్లో కోట్లు మహిళలు చాలా ఇబ్బందిలో ఉండేది. కానీ మోదీ గారు త్రిపుల్ తల్లాక్ తీసుకొని వచ్చిన తర్వాత ఎంతమంది మహిళలు సేఫ్ ఉన్నారంటే, ఎంతమంది మహిళలు మోదీ గారికి ధన్యవాదం చెప్తున్నారంటే, ఈ మా బామ్మర్దికి కనబడతలేదు. ఎందుకంటే ఈయన కళ్ళు మూసుకుంటారంటే, ఆయన ఎస్పీ చేసి ఇచ్చే సమయంలో మీరు చూసినారా, కళ్ళు మొత్తం ప్యాక్ అయిపోతుంది. ముందు ఎవరున్నారు ఏంది అనే కనబడతలేదు. ఇప్పుడు మా చిన్న బామ్మర్ది కనబడతలేదు, ఎక్కడ పోయిండేవు. ఇప్పుడు ఆ పెద్దలే తిరుగుతుండే, చిన్న అతపత లేదు. కార్యకర్తలారా, మీరు ఇంత సమయం తీసుకొని ఇక్కడ వస్తున్నారు అంటే నాకు ఒక్కటే ఒక్కొక్క విశ్వాసం పెరిగింది. ఎవరు కూడా అంటే ఎవరైనా ఫోన్ చేసి మీ పైన అది చేస్తాం ఇది చేస్తాం అంటే భయపడద్దు, అస్సలు భయపడద్దు. ఎందుకంటే మీ ఎంబడి అరవింద్ అన్న ఉన్నారు, వాళ్ళ ఎంబడి మేమున్నాం. ఒక్క ఒక్క కార్యకర్త రక్షణ మా బాధ్యత ఉంది. నేను క్యాండిడేట్లకు చెప్తున్నా, భయపడద్దు. అరే బీజేపీ అంటే ఎదురుగా ఉన్న శత్రు భయపడాలి మనం చూసి, కానీ మనం భయపడద్దు. ఇక్కడ వచ్చిన అందరి కార్యకర్తలకి నేను చేతులు పెట్టి ధన్యవాదం చెప్తున్నా. అదే విధంగా ఇదే సంఘటన ఉండాలి. నెక్స్ట్ ఎలక్షన్ రిజల్ట్, అరవింద్ అన్న రిజల్ట్ ఏ విధంగా మీరు తీసుకొని వచ్చినారు? మీ ఆశీర్వాదం వల్లనే అరవింద్ అన్న ఇవాళ ఎంపీ అయ్యిండు. మీ వయసు ఇవాళ పార్లమెంట్ లో ఉంది, మన వయసు ఇవాళ పార్లమెంట్ లో ఉంది. అదే విధంగా మీ ఆశీర్వాదం వల్లనే ఈ మున్సిపల్ కార్పొరేషన్ మనం గెలుస్తున్నాం. మీరు కూడా మన రాయకది ఈ మాట నేను చెప్పి ధన్యవాదం చెప్తున్నా. జై సీతారాం.